లెక్చర్ 8 ఇండిస్పొజిషన్స్ పేజ్ నంబర్ 67-72. ఇన్ ది హెల్దీ కండిషన్ ఆఫ్ మ్యాన్ ది స్పిరిచువల్ వైటల్ ఫోర్స్ ది డైనమిక్స్ దట్ యానిమేట్స్ ది మెటీరియల్ బాడీ రూల్స్ విత్ అన్బౌండెడ్ స్వే అండ్ రిటైన్స్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది ఆర్గానిజం ఇన్ అడ్మైరబుల్ హార్మోనియస్ వైటల్ ఆపరేషన్ యాజ్ రిగార్డ్స్ బోత్ సెన్సేషన్స్ అండ్ ఫంక్షన్స్ సో దట్ అవర్ ఇన్డ్వెల్లింగ్ రీజన్ గిఫ్టెడ్ మైండ్ కెన్ ఫ్రీలీ ఎంప్లాయ్ దిస్ లివింగ్ హెల్దీ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ది హయ్యర్ పర్పసెస్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. రీజన్ గిఫ్టెడ్ మైండ్ అట, రీజన్ గిఫ్టెడ్ మైండ్ కెన్ ఫ్రీలీ ఎంప్లాయ్ దిస్ లివింగ్ హెల్దీ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ది హయ్యర్ పర్పసెస్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. దిస్ పారాగ్రాఫ్ ఇంట్రడ్యూసెస్ ది వైటల్ ప్రిన్సిపల్ ఇట్ వుడ్ హార్డ్లీ సీమ్ పాసిబుల్ దట్ హానిమన్ ఇన్ ది టైమ్ హీ లివ్డ్ కుడ్ సే సో మచ్ ఇన్ ఎ ఫ్యూ లైన్స్ ఇన్ ది సెవెంత్ సెక్షన్ ఆఫ్ ది ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ది ఆర్గనాన్ హానిమన్ రోట్ there must exist in the medicine a healing principle the understanding has a presentiment of it but after the Argonon had gone through a number of editions Hahnemann had somewhat changed and in this work which is the 1833 edition he distinctly calls a unit of action in the whole organism the vital force you get the idea from some of his expressions that the harmony itself is a force but I do not think that Hahnemann intends to teach that way we cannot consider the vital principle as harmony nor harmony as principle principle is something that is prior to harmony harmony is the result of principle or law aa rendu okati ga vaadestu untam kaad antunnadu Hahnemann could perceive this immaterial vital principle. It was something he arrived at himself from his own process of thinking. There was a paucity of individual ideas at that time, that is, ideas outside the accepted sciences. But Hahnemann thought much, and by thinking he arrived at the idea contained in this paragraph, which only appears in the last edition, in the healthy condition of man the immaterial vital force animates vital principle animates the material body అది ఆయన తలకు ఆ తపస్సు ఆయన ఆలోచన దాంట్లోంచే అది అలా ఆలోచించి అది ఆయన చెప్పగలిగాడు యాక్చువల్గా మనకి అదే మహేష్ గారు చెప్పారు హానిమన్ గారికి మహేష్ గారు ఏం చెప్పారంటే మన సైన్సెస్ కానీ లేకపోతే ఆయుర్వేదం కానీ హానిమన్ గారికి అప్పటి రోజుల్లో ఎవరన్నా ఉన్నాయని తెలిస్తే ఆయన ఇవి కూడా స్టడీ చేసి ఇంకెంత ఇచ్చేవాడు హోమియోపతి డైమెన్షన్స్ ఉన్నారు మహేష్ గారు కరెక్టే మనకి వీటిల్లో ఉపనిషత్తుల్లో ఇచ్చినప్పుడు ఫిజికల్ బాడీ తర్వాత అన్నం బ్రహ్మే దివ్య జానాత్ అంటాడు మొట్టమొదటి తర్వాత ప్రాణో బ్రహ్మే దివ్య జానాత్ ప్రాణం తర్వాత విజ్ఞానం తర్వాత మనస్సు మనస్సు తర్వాత విజ్ఞానం తర్వాత ఆనందం అని ఇచ్చాడు ఆనందో బ్రహ్మే దివ్య జానాత్ ఒక్కొక్క లేరే ఒక్కో లేరే ఇచ్చాడు దాంట్లో అలాగా ఈ ప్రాణం అనేటువంటిదే మొత్తం ఈ ఫిజికల్ అండ్ మెటీరియల్ వరల్డ్ అనేటువంటి దానికి దాన్ని నడిపిస్తూ ఉంటుందని మనకి వేదాల్లోనూ ఉపనిషత్తుల్లో చాలా క్లియర్గా ఇచ్చాడు బాబా ఆయన అక్కడ మొత్తం ఆయనకి దర్శనం ఇచ్చి మిగతా వాడికి మళ్ళీ అప్పుడు వరల్డ్లో వెస్ట్రన్ వరల్డ్లో ఆయన మళ్ళీ కొత్తగా ఇచ్చాడు ఆయన మరి తపస్సుగా ఇదేనా తపస్సు అనేటువంటి దృష్టి లేకపోతే ఆయన ద్వారా హోమియోపతి వచ్చేది కదా లేకపోతే ఏముంది ఆ ఫస్ట్ హోమియోపతి ఆ ప్రిన్సిపల్ ఆయనకి తట్టడం కూడా వాడు వచ్చి బాధపడుతున్నాడు ఎప్పటి నుంచో మందు వాడుతున్నాడు వాడిని మందు లేదని పంపించేస్తే బాగుండదు అని దాంట్లో డిస్టిల్డ్ వాటర్ పోసి బాగా డైల్యూట్ చేసి వాడికి ఇచ్చింది వాడిని సాటిస్ఫై చేయడానికి ఇచ్చాడు అసలు అలాంటి అంత ముందు ఇచ్చిన వాటికన్నా వాడికి మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చిందంటే అప్పుడు ఆలోచించాడు ఏం జరిగింది దీంట్లో నేను ఇచ్చిందే ఉంది మందు చాలా తక్కువ ఉంది డిస్టిల్డ్ వాటర్ ఎక్కువ ఉంది దీంతో వీడికి ఇంప్రూవ్మెంట్ రావడం ఏంటని అప్పుడు ఆలోచిస్తే ఆహా మెడిసిన్ క్వాంటిటీ అనేటువంటిది తగ్గించి క్వాలిటీ పెరిగిందనమాట అంచేత ఇంప్రూవ్మెంట్ వచ్చిందంటే ఫస్ట్ డాన్ అయింది
మరి అక్కడ తపస్సు లేకపోతే అది ఎక్కడ డౌన్ అవుతుంది? వాడు ఏదో చెప్పాడులే, వాడు వాడు సాటిస్ఫై అయ్యాడు, మన ఇచ్చిందంతా వాడు సాటిస్ఫై అయ్యాడు, మెంటల్ గా అని చెప్పి తగ్గింది అనుకున్నాడు అనుకో, అయిపోయింది ఫినిష్. మామూలుగా రొటీన్ ప్రాక్టీషనర్ లాగా వాడు ఆ రోజు మెంటల్ గా సాటిస్ఫై అయ్యాడు అని చెప్పి తగ్గింది, దానిదే ఉందిలే మళ్ళీ వాడు మందిద్దామని రొటీన్ లో ఓడిపోయాడు అనుకో, ఆయన ద్వారా అసలు ఈ రోజు హోమియోపతి వచ్చి ఉండేది. అలాంటిది అసలు ఏం జరిగింది అనేది అక్కడ ఆలోచించాడు. ఆలోచించి దాని దగ్గర నుంచి వచ్చి మళ్ళా కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేశాక మనం ఇంత బ్రహ్మాండమైనటువంటి సిస్టమ్ కనిపెట్టామనే అనేటువంటిది కాకుండా ఇంకా ఆయన దాంట్లో డిస్సాటిస్ఫై అయ్యాడు. ఇదేదో కొత్త సిస్టమ్ వచ్చింది, దీంట్లో వాళ్ళు తగ్గుతాయి, మందులు ఇస్తే బాగా తగ్గుతాయనేటువంటి దాంతో ఉంటే ఆ తగ్గే మంది తీసుకున్న వాళ్ళు తగ్గిన వాళ్ళే మళ్ళీ వస్తున్నారు, తగ్గిన వాళ్ళే మళ్ళీ వస్తున్నారు, మళ్ళా 12 ఏళ్ళు తపస్సు చేశాడు. అలాగే 3 మ్యారథాన్స్ వస్తుంది, 12 ఏళ్ళు తపస్సు చేసి సోరా కనుక్కున్నాడు. అంటే భృగువల్లిలో చెప్తాడు మాస్టర్ గారు, చెప్తారు భృగువల్లి చెబుతూ తండ్రి దగ్గరికి వచ్చి వరుణుడు భృగు మహర్షి వాళ్ళు సంవాదం చెబుతారు, తండ్రి నువ్వు ఏదో ఈ భౌతికమైనటువంటి సృష్టి చాలా ముఖ్యమని అనుకున్నాను, నువ్వు సరే తపస్సు చేయదానికోసం తపస్సు చేశాను, తపించి తపించి వాడికి అది అర్థమైంది, దర్శనం ఇచ్చింది. కొన్నాళ్ళు అయ్యేసరికి ఇదే కాదు దీని వెనకాల ఇంకోటి ఉంది అని ఒక అభిప్రాయం వచ్చింది. మళ్ళీ వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి దీంట్లో ఇంకేదో ఉంది మళ్ళా చెప్పన్నట్ట. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ ఆజ్ఞ అన్న తర్వాత తపో బ్రహ్మేతి సతపో తప్యత సతపస్తత్వ అన్నట్ట. వాడు తపించి తపించి మళ్ళా తపించి అప్పుడు దాంట్లో భౌతికం దానికన్నా వెనకాల ఇంకోటి ఉంది, ప్రాణం అనేటువంటిది ఒకటి ఉందని కనుక్కున్నాడు. కొన్నాళ్ళు దాంతో నడిచిందిట. ఆ తర్వాత గమనించి ఇదిగా దీని వెనకాల ఇంకోటి ఉంది తండ్రి ఇంకేముందో చెప్పన్నట్ట. మళ్ళీ తపస్సు చేయదానికోసం అన్నట్ట తండ్రి. చాలా భృగువల్లిలో సంభాషణ వల్లే చెప్పారు అది. ఇది కొత్తగా కనుక్కున్నా అన్నట్ట, అంటే నీ మొహం అనలేట అని కరెక్ట్ అని చెప్పాడు. నీ మొహల్లా ఉంది అనలేట, అవును కరెక్టే, ఇంకా కొంత తపస్సు చేయాలన్నట్ట. ఇఫ్ హీ హ్యాడ్ యూజ్డ్ ది వర్డ్స్ ఇమ్మెటీరియల్ వైటల్ సబ్స్టెన్స్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఈవెన్ స్ట్రాంగర్ ఫార్ యూ విల్ సీ ఇట్ టు బి ట్రూ దట్ ఇట్ ఈస్ ఏ సబ్స్టెన్స్ at the present day advanced thinkers are speaking of the fourth state of matter which is immaterial substance. We now say the solids, liquids and gases and the radiant form of matter. అప్పుడు కొత్తగా అంత ముందు three states అనేవారు, అది దాటి ఇంకా fourth ఇంకేదో ఉంది అని అప్పుడే కొత్తగా దానికి కూడా మళ్ళీ తైత్రీయంలో వాడు చెప్పాడు 5 స్టేట్స్ అని చెప్పాడు, 3 స్టేట్స్ కాదని. ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అభ్య పృథివీ. ఆకాశం అనేటువంటి దాంట్లో నుంచి వాయువు వస్తుంది, వాయువులోంచి అగ్ని వస్తుంది, అగ్నిలోంచి ద్రవం వస్తుంది, ద్రవంలోంచి ఫిజికల్ మ్యాటర్ వస్తుంది, అది 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్గా అప్పుడు కనుక్కుంటున్నారు. అండ్ గ్యాసెస్ అండ్ ది రేడియంట్ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్. Substance in simple form is just as positively substance as matter in concrete form. The question then comes up for consideration and study, what is the vital force? What is its character, quality or essay? Is it true that man only has this vital force? Is it possessed by no animal, no mineral? For a number of years there has been a continuous discussion of force as force or power to construct. The thought that force has nothing prior to it leads man's mind into insanity. If man can think of energy as something substantial, he can better think of something substantial as having energy. When he thinks of something that has essence, has actual being, he must think of the essay as something existing and as having something which has ultimates. He must think in a series whereby cause enters into effect and furthermore into a series of effects.
ఇఫ్ యూ డూ నాట్ డూ డూ దిస్ హీ డిస్ట్రాయ్స్ ది వెరీ నేచర్ అండ్ ఐడియా ఆఫ్ ఇన్ఫ్లక్స్ అండ్ కంటిన్యూయన్స్. ఇఫ్ మ్యాన్ డస్ నాట్ నో వాట్ ఈస్ కంటిన్యూస్, ఇఫ్ హీ డస్ నాట్ రియలైజ్ దట్ దేర్ ఆర్ బిగినింగ్స్ ఇంటర్మీడియట్స్ అండ్ ఎండ్స్, హీ కెన్నాట్ థింక్, ఫార్ ది వెరీ ఫౌండేషన్ ఆఫ్ థాట్ ఈస్ డిస్ట్రాయిడ్. కాబట్టి అసలు ఆ బేసిక్ గా అది మొత్తం పోతుంది అన్నాడు. వాట్ డూ వి మీన్ బై ఇన్ఫ్లక్స్? యాజ్ ఎ బ్రాడ్ అండ్ సబ్స్టాన్షియల్ ఇలస్ట్రేషన్ లెటస్ థింక్ ఆఫ్ ఎ చైన్. వాట్ ఈజ్ ఇట్ దట్ హోల్డ్స్ ది వాట్ ఈజ్ ఇట్ దట్ వాట్ ఈజ్ ఇట్ దట్ హోల్డ్స్ ది లాస్ట్ లింక్ ఆఫ్ ఎ చైన్ టు ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఫస్ట్ అటాచ్మెంట్? అట్ వన్స్ వీ విల్ సే ది ఇంటర్మీడియట్ లింక్. ఆ మొదటిదానికి చివరిదానికి ఏమిటంటే ఆ మధ్యలో ఉండే లింక్. అందుకే ఆయన సివివి గారు చెబుతూ ఇన్ఫ్లక్స్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ ప్రాణ అంటాడు. వాట్ ఈజ్ ఇట్ దట్ కనెక్ట్స్ దట్ లింక్? ఇట్స్ ప్రీవియస్ లింక్ అండ్ సో ఆన్ టు ది ఫస్ట్ లింక్ అండ్ ఇట్స్ అటాచ్మెంట్. Do we not thus see that there is one continuous dependence from the last to the first book? Wherever that chain is separated, it is as much separated as possible, and there is no longer influx from one link to the other. In the same way, as soon as we commence to think of things disconnectedly, we lose the power of communication between them. All things must be united, or the series is broken and influx ceases. Again, we see that man exists as to his body, but as yet we do not see all the finer purposes of his being. చూడడం అయితే మామూలుగా చూడడం అయితే ఫైనర్ థింగ్స్ ఏం కనిపించదు. అది తెలియకపోతే ఏముంది, శవానికిను బతుకున్న వాడికి తేడా ఏంటంటే అక్కడ మరి ప్రాణం అని చెబుతున్నావు, మరి ప్రాణం కనబడదుగా అని చెప్తే దాని గురించి. To believe that man exists without a cause, to believe that his life force goes on for a while and does not exist for something prior to it, to think that there is not constantly and continuously that influx from cause whereby he continues to live, demonstrates that the man who does so is an irrational being. From his senses, man has never been able to prove that anything can exist except it has continually flowing into it, that which holds in it, he holds it in continuance. Then why should he, when he goes into the immaterial world, assume that energy is the first? We shall find by a continued examination of the question of simple substance that we have some reason for saying that energy is not energy per se, but that it is a powerful substance and is endowed from intelligence that is of itself a substance. The materialist to be consistent with his principles is obliged to deny the soul and to deny a substantial God, because the energy which he dwells upon so much is nothing, and he must assume that God is nothing, and therefore there is none. But the one who is rational will be led to see that there is a supreme God, that he is substantial, and he is a substance. Everything proceeds from him, and the whole series from the supreme to the most ultimate matter in this way is connected. Just as surely as there is a separation and not a continuous influx from the first to last, ultimates will cease to exist. The true holding together of the material world is performed by the simple substance. There are two worlds that come apparently to the mind of man, the world of thought and the world of matter, that is the world of immaterial substance and the world of material substance. The world of material substance is in order and harmony. Everything that appears before the eye has a beginning. The forms are harmonious. Every crystal of a metal crystallizes in accordance with order. Man's very anatomy forms harmoniously.
ఓన్లీ మెటీరియల్ ఇదే చూస్తాను, ఇంకేమంటుందండి ఇది ఎలా ఫార్మ్ అవుతాయని. హార్మోనియం మనిషిలో అవే ఫార్మ్ అవ్వాలి, దానికే మాస్టర్ గారు చెప్పారు. మరి మన మనిషికి మనిషి అయిపోతున్నాం, కుక్కకు కుక్క అయిపోతాం, ఇవన్నీ ఏదో అలా అయిపోతున్నాయని కాదు, ఏదో ఆటోమేటిక్ గా ఎలా అవుతాయి అనకాలి. ఎలర్జీ ఇంటెలిజెంట్ ఎలర్జీ అనేది జరిగింది, సిస్టమేటిక్ గా నడుస్తున్నాయని ఆవిడ చేసినట్టు వాళ్ళు ఇంత లేదు. మరి మనిషికి రెండు చెవుల బదులు నాలుగు చెవులు ఐదు చెవులు రావటం లేదు, బై మిస్టేక్ అని. We see nothing in the material world to account for this, but we perceive that all things are held in position because of the continuous influx from last to first to last. కనిపిస్తుంది అంటే అన్ని ఎక్కడ కనిపిస్తాయి? We have to perceive. Perceive అనే వర్డ్ వాడటమే హ్యాండ్మన్ స్పెషాలిటీ. We have to perceive. లోపల కనిపించడం కనిపిస్తుంది, కరెంట్ ఎలా కనిపిస్తుంది, అది దాని తలుపు రిజల్ట్స్ వల్ల కనిపిస్తుంది. కరెంట్ కనిపిస్తుంది అని నమ్మకం నమ్మాలంటే దేర్ ఈస్ నో బ్రేక్ ఇన్ ది చైన్ అండ్ నో బ్రేక్ ఇన్ ది ఫ్లో ఆఫ్ పవర్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్. Nothing can exist unless its cause be inflowing into it continuously. We see that all things made by man's hand decay and fall to pieces in time. But look at the things perpetuated from influx, look at their order and harmony from time to eternity, working by the same plan and the same order. Are you a good person? మనిషి తయారు చేసినా పడిపోతూ ఉంటాయి, లేదా బై మిస్టేక్ ఏవో వస్తూ ఉంటాయి, తప్పులు వస్తూ ఉంటాయి. లేదా కంప్యూటర్ లో వాడిని కొట్టినా కూడా వాడి ఫీటింగ్ లో తప్పు వస్తే తప్పు వస్తుంది. అన్ని అక్కడక్కడ చేస్తుంది కంప్యూటర్, అన్ని అక్కడ పెట్టేస్తుంది. కానీ వీడు ఫీడ్ చేసిన ఇన్ఫర్మేషన్ దాని లేదు, దాని ప్రకారం వస్తుంది. వీడు చేసిన కరెక్ట్ లేదు, దాని ప్రకారం వస్తుంది. కాబట్టి మనిషి తయారు చేసుకున్నవన్నీ అక్కడ దక్కనే వస్తాయి. దాటి అదే అంతలో అదే రకం ఎంతకాలమైనా సరే అదే పద్ధతిలో వెళ్తున్నాయనేటువంటిది ఆ పై ఫోర్స్ గురించి ఆ ఇన్ఫ్లో ద్వారా వస్తుంది. దేర్ ఆర్ మెనీ క్వాలిటీస్ ప్రిడిక్టెడ్ ఆర్ సింపుల్ సబ్స్టెన్స్ అండ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ప్రపోజిషన్స్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఈస్ దట్ సింపుల్ సబ్స్టెన్స్ ఈస్ ఎండోర్డ్ విత్ ఫార్మేటివ్ ఇంటెలిజెన్స్. That is, it intelligently operates and forms the economy of the whole animal, vegetable and mineral kingdom. ఇది ఆటోమేటిక్ గా కాదు, ఆ వెనకాల ఉన్నటువంటి ఫోర్స్, లైఫ్ ఫోర్స్ అనేటువంటిది అది ఒక రకమైన ఇంటెలిజెన్స్ తో వెళ్తుంది కానీ ఒక ప్లాన్డ్ గా వెళ్తుంది కానీ ఏదో గుడ్డది చేరబడ్డ వినిపడుతుంది అది మనం తెలుసుకోవాలి. Everything with form goes on its natural course and assumes and continues its own private state. The laws of chemistry by analysis may be so revealed to man that he can detect all elements because they conduct themselves uniformly. వీడు తెలుస్తాయి అలా ఏది ఎప్పుడు చేసినా అలాగే వస్తాయి. ఏది కారణం వీడు చేస్తున్నాడు, వీడు తెలుసుకోవాడు, చదువుతున్నాడు కెమిస్ట్రీ తరపు ఆ ఫార్ములా అప్లై చేస్తున్నాడు. మరి వాటర్ రావాలంటే హెచ్ 2 అని ఎందుకు రావాలని ఒకసారి మార్చొస్తున్నారు. వీడు మారిస్తే ఇంకేదో అవుతుందని వాటర్ రావాలి. The simple substance gives to everything its own type of life, gives its distinction, gives it identity, whereby it differs from all other things. దీని ఐడెంటిటీ దానికి ఇచ్చేస్తుంది. మినరల్ దగ్గర నుంచి ప్లాంట్ కి ఐడెంటిటీ కదా ఎలా ఉంటుంది? బంగారం ఉంది లేదా వెండి ఉంది, ఆ రెండింటికి డిఫరెన్సియేషన్ ఏది పెట్టి తెలుస్తుంది? దాని క్వాలిటీ దానిది ఇంక్వాలిటీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఇంటెలిజెంట్ ఎనర్జీ అనుకున్నాను. The crystal of the earth has its own association, its own identity. It is endowed with a simple substance that will establish its identity from everything in the animal kingdom, everything in the mineral kingdom. This is due to the formative intelligence of simple substance which is continuous from its beginning to its end. ఫార్మ్ చేసి వదిలేయడం కాదు, మొత్తం అది సిస్టమేటిక్ గా మొత్తం జీవన దాకా కూడా అది కంటిన్యూ చేసి ఫాలో అప్ చేయడం అనేటువంటి. If we examine the cloth work upon the window, we see its tendency to manifest formative intelligence. Plants grow in fixed form. So it is with man
ఫ్రమ్ హిస్ బిగినింగ్ టు హిస్ ఎండ్ దేర్ ఈస్ కంటిన్యూస్ ఇన్ఫ్లక్స్ ఇన్ టు మ్యాన్ ఫ్రమ్ హిస్ కాజ్. Hence, man and all forms are subject to the laws of influx. If man is the highest order and is rational, he wills to keep himself in continuous order, that his thoughts may continue rational, but he is so placed in freedom that he can also destroy his rationality. Trigga Maitreya Mikyasana Jitra Trayana Jibbali. దాని ఆత్రానికైనా తలా అన్ని అన్ని కింగ్డమ్స్ లోనూ ఉంటుంది. హ్యూమన్ కింగ్డమ్ లో ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి కావాల్సింది ఇచ్చాడు కాబట్టి వాడు దాని అలా అట్టే పెట్టుకుని మొత్తం ఆత్రలోనే ఉంచుకోవచ్చు, హెల్త్ అన్న మెయింటైన్ చేసుకోవచ్చు, ఇదాన్ని లేదా పాడు చేసుకుని కంపు చేసుకోవడానికి కూడా వాడు చెప్పారు. దిస్ సబ్స్టెన్స్ ఈస్ సబ్జెక్ట్ టు చేంజ్. In other words, it may be flowing in other or disorder, may be sick or normal, and the changes to a great extent may be observed or even created by man himself. Man may cause it to flow in disorder. ముట్టుకోకుండా ఉంటే ఆర్డర్లో వెళ్తూ ఉంటుంది, వీడు వేలు పెట్టి వీడు దాని డిజార్డర్ లో కూడా మార్చుకోగలరు. Any simple substance may pervade the entire material substance without disturbing or replacing it. Magnetism may occupy a substance and not displace any of it, nor cause derangement of its particles or crystals. మ్యాగ్నెట్ వెనుముక్కని మ్యాగ్నెట్ గా తయారు చేస్తుంది. ఏం చేస్తుంది దాంట్లో ఉంటుంది, ఏవి డిస్టర్బ్ చేయకుండా దాన్ని అర్థించి మార్చింది. ఏ మార్పు ఏది డిస్టర్బ్ చేస్తుంది దాంట్లో ఉంటుంది మెటీరియల్? పొటేషియం ఈజ్ అ సింపుల్ సబ్స్టెన్స్. ఇట్ ఈస్ నాట్ ది పర్పస్ ఆఫ్ పొటేషియం టు డిస్టర్బ్ ఆర్ డిస్ప్లేస్ ది సబ్స్టెన్స్ దట్ ఇట్ ఆక్యుపైస్. Therefore, this first substance or primitive substance exists as such in all distinct forms of growth of concrete forms, and the material concrete individual entity is not disturbed or displaced by this simple substance. This simple substance is capable of occupying the material substance without accident to the substance or the itself. When this simple substance is an active substance, it dominates and controls the body it occupies. It is the cause of force. The body does not move, think or act unless it has its interior degrees of immaterial substance which acts upon the economy continuously in the most beautiful manner. But as soon as the body is separated from its characterizing simple substance, there is a cessation of the influx. బతికున్నంత కాలం కూడా మొత్తం అంతా కూడా బ్యూటిఫుల్ ఫోర్స్ వెనకాల సిస్టమేటిక్ గా ఒక అంతర్లోనూ అది ఎలా నడిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అయిపోయాడో అది సెపరేట్ అయిపోతుంది బాడీ నుంచి. The energy derived from the simple substance keeps all things in order. By it are kept in order all functions, and the perpetuation of the forms and the proportions of every animal, plant and mineral. All operation that is possible is due to the simple substance, and by it the very universe itself is kept in order. It not only operates every material substance, but it is the cause of operation of all these. Examine the universe and behold the stars, the sun and the moon. They do not interfere with each other. They are kept in continuous order. అదితో కొంచెం అలా దగ్గరికి వచ్చిందంటే ఆ దూరానికి అయితే ఓ రోజు అటు వచ్చి ఓ రోజు ఇటు వచ్చి అది ఎలా ఆంధ్రంలో అలాగే మెయింటైన్ అవుతాయి, ఆ డిస్టెన్స్ కూడా అలాగే మెయింటైన్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హార్మనీ అండ్ ఈజ్ కెప్ట్ సో బై ది సింపుల్ సబ్స్టెన్స్. We see cooperation in every degree, and this cooperation working in perfect harmony. We see human beings moving about. We see things going on about us on the earth. We see the trees of the forest making room for each other, existing in perfect harmony. The very sounds of the forest have harmony, and all this coordination is brought about by the simple substance. Yanta, you can hear it.
దేర్ ఈజ్ నథింగ్ మోర్ వండర్ఫుల్ దాన్ ది కోఆర్డినేషన్ ఆఫ్ మ్యాన్స్ ఎకానమీ, హిజ్ విల్ అండ్ హిజ్ అండర్స్టాండింగ్ అండ్ హిజ్ మూవ్మెంట్స్, విచ్ కోఆర్డినేషన్ ఈజ్ క్యారీడ్ ఆన్ బై ది లైఫ్ ఆఫ్ మ్యాన్. Without this, all matter is dead and cannot be used for the higher purposes of its existence. By the aid of simple substance, the divine creator is able to use all created beings and forms for their highest purpose. Matter is subject to reduction and it can be continuously reduced until it is in the form of simple substance, but it is not subject to restitution. అందరం అది ఎంత సింపుల్ సంస్కృతి ఎంత సింపుల్ గా రిడక్షన్ రావాలి. ఆ రకమైనటువంటి ఆర్డర్ కూడా ఆయన ఉంది మరి. మన ఇంత చేస్తే మన బాడీ అంతా మాక్సిమం మహా అయితే పొడవ మాక్సిమం పొడవ ఉన్న వాడు ఎంత ఉంటాడు, 7.5 ఫీట్ ఉంటుంది. వరల్లో అంతే కదా ఇప్పుడు అంత అంత వాళ్ళలోనూ వాళ్ళు వాళ్ళ లోపల ఉండే స్మాల్ ఇంటెస్టైన్ ఎంత ఉంటుంది, 20 ఫీట్ స్మాల్ ఇంటెస్టైన్. ఇప్పటివరకు 18 to 20 ఫీట్ ఉంటుంది కదా స్మాల్ ఇంటెస్టైన్. మొత్తం అంతా ఎక్కడికి ప్యాక్ చేస్తాడు, మొత్తం అంతా ఎడ్డానికి ప్యాక్ చేస్తాడు, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా. మరి ఆర్డర్ డిస్టర్బ్ చేయకుండా ఉంటే అలాగే ఉంటుంది ఇవన్నీ. అలాగే ఎక్కడికి అక్కడ ఎక్కడ కాంపాక్ట్ గా సింపుల్ సబ్స్టెన్స్ నిజాన్ని కూడా అది ఎలాగా. నో సబ్స్టెన్స్ కెన్ బి రిటర్న్డ్ టు ఇట్స్ అల్టిమేట్ ఫార్మ్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ బిన్ రెడ్యూస్డ్ టు ఇట్స్ ప్రిమిటివ్ ఫార్మ్. It is not in the power of man to change from first to last. That is, it is not in his power to ultimate the simple substance. This is retained for the supreme power himself. అది మాత్రం ఆయన దగ్గర పెట్టుకున్నాడు, మీ చేతికి from whom power continuously flows through all the primitive substances to end, that is to ultimate. కొన్ని అందుకే నేచర్ భగవంతుడు వారి చేతిలో పెట్టుకుని ఊపిరి పీల్చడం ముందు కొట్టుకోవడం అవన్నీ కూడా వారి చేతిలోనే పెట్టుకున్నారు. అది కూడా మనిషి చేస్తే వాడు వాడి ఫ్రెండ్ తో ఏదో బిజినెస్ గురించి చాలా బిజీగా మాట్లాడుతూ ఒక 5 నిమిషాలు ఊపిరి తీసుకోవడం మనిషి మీద కష్టం కదా. ఇంకా తర్వాత మాట్లాడుకోవడానికి ఇద్దరు ఉండదు. Now, do you begin to see that the thing that does not start from its beginning with a purpose is not a thing? Or, to put it another way, what makes anything a thing is because of its purpose or ultimate, which is use, and there is never created a thing without a purpose. ఏది కూడా ఒక పర్పస్ లేకుండా క్రియేషన్ రాదు. అందుకే మనకి ఎనాటమీలో కూడా అది చెప్తూ ఉంటుంది కదా, హాయిగా ఎవరన్నా వస్తే కడుపునే పని వస్తే ఎనాటమీ థియేటర్లో చెప్తారు కదా. అందుకే వేసుకుని కట్ చేసిన ముందు లోపల మనం స్టడీ చేయడానికి వీలదు. ఎలాగో పనికిరాదు కాబట్టి వాడికి అపాయింట్మెంట్ తీసేయండి, ఎప్పుడు అపాయింట్ చేపిస్తుంది. వస్తే ఎలాగో తీయాలి కాబట్టి అప్పుడు తీసేయండి, ఎలాగో పనికిరాదు, యూస్లెస్ ఉంది బాడీ అని అని చెబుతూ ఉంటారు. వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు ఇట్ హ్యాస్ నో ఫంక్షన్. నో ఫంక్షన్ అయితే బాడీలో ఎందుకు ఉంటుంది, దాని ఫంక్షన్ హ్యూమన్ బీయింగ్ అనుభవం ఇప్పటిదాకా అని ఒప్పుకోవాలి. వేస్ట్ మెటీరియల్ ఏది ఉండదు, కానీ ఎప్పుడు అది ఫంక్షన్ చేస్తుంది, ఎక్కడి పనికి వస్తుంది అనేకైనా హ్యూమన్ కి అనుభవం. ఇప్పటికి తెలియదు ఇంకా ఫీమేల్ గ్లాండ్ కాదు ఫుల్ ఫంక్షన్. థైమస్ ఏం తెలుసు, థైమస్ గ్లాండ్, థైమస్ గ్లాండ్ తాలూకు ఫంక్షన్ అంతా కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు మాక్సిమం ఫంక్షన్ ఉంటుంది, థైమస్ గ్లాండ్ బయటకు వచ్చాక తగ్గుతుంది. మరి అంచేత అలాగే మరి హార్ట్ తాలూకు మరి విఎస్డీను ఏఎస్డి అవన్నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు అలా పనిచేస్తాయి. వేరే వీటికి వేరే బ్యూరిఫికేషన్ అక్కర్లేదు కాబట్టి ఇమీడియట్ ఆఫ్టర్ బర్త్ ఆటోమేటిక్ ఎలా క్లోజ్ అవుతాయి. అవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్నటువంటివి, వీడి చేతిలో ఉన్నటువంటి రిజర్వెన్స్. If it does not exist in continuous series from first to last, it cannot be of use or purpose. Hence the end is in the first, and the end is everything succeeding linked to its ultimate, the very form in which the use is to be appropriated and established. When you establish the first link in the chain, you have the end of the next link in view.
ది సింపుల్ సబ్స్టెన్స్ మే ఎగ్జిస్ట్ యాజ్ సింపుల్ కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ అండ్ యాజ్ సచ్ నెవర్ డిస్టర్బ్ హార్మనీ బట్ ఆల్వేజ్ కంటిన్యూ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ అండ్ ఇన్ దట్ వే ఆల్ పర్పసెస్ ఆర్ కన్సర్వ్డ్ త్రూ అవుట్ కెమిస్ట్రీ వీ కెన్ అబ్జర్వ్ దిస్ కాంపౌండింగ్ వి ఫైండ్ iodine uniting with its base, that is the two simple substances compounding in keeping with their own individual plan reliably and intelligently in accordance with the affinities for each other. When substances come together in that way, they do not disturb the simple substance of each other. There is nothing destroyed. Each one retains its own identity and they can be reduced again to their simples by reaction and reagents. Reagents. అవి రెండు కలిపినా కూడా కెమిస్ట్రీలో రెండు కలిపినా వాడే వాటి ఐడెంటిటీ పోదు కదా. ఇప్పుడు క్యాల్షియరియా అయోడ్ అన్నారు, క్యాల్షియం అయోడియం కలిసింది, వాటి ఐడెంటిటీ పోదు, ఆ రెండు ఉంటాయి. కానీ ఆ రెండు కలిసినప్పుడు ఇంకా రెడ్యూస్ అయ్యి ఇంకో కొత్త సబ్స్టెన్స్ వాళ్ళకు వస్తాయి. మెడిసిన్ కానీ మిగతా కూడా అంతగా కెమికల్ రియాక్షన్స్ లో కూడా. Now all of these enter into the human body and every element in the human body preserves its identity throughout and wherever found can be identified. Such combination however merely represents a composite state. But when these composite substances and simple substances are brought into an additional condition, that is when they are presided over and dominated by something, they may be said to enter into a very complex form and in the body a life force keeps every other force in order. అంటే వైటల్ ఫోర్స్ ని మనకి పరిచయం చేయడానికి ఎంత కష్టపడ్డాడో ఆయన, ఎంత ఎంత దగ్గర నుంచి ఎలా బతుకొచ్చి తీసుకొచ్చాడో. అసలు డైనమిక్ సింపుల్ సబ్స్టెన్సెస్ ఆఫెన్ డామినేట్ ఈచ్ అదర్ ఇన్ ప్రపోర్షన్ టు దేర్ పర్పసెస్, వన్ హ్యావింగ్ ఎ హయ్యర్ పర్పస్ దాన్ ది అదర్. ది వైటల్ ఫోర్స్ which is a simple substance, is again dominated by another simple substance still higher, which is dissolved. It has been the aim of a great many philosophers by study to arrive at some conclusion concerning the soul. They have attempted to locate it at some particular point, but we can see from the above that is not even circumscribed location. సోల్ ఎక్కడున్న లొకేట్ చేస్తే చేస్తే ఒక పాయింట్ లో లొకేట్ అవుతుంది అనుకోండి. ఎక్కడ ఒక పాదం తాలి సోల్ తప్ప ఈ సోల్ ఎస్ఓఎల్ఏ కెన్ బి లొకేటెడ్, ఎస్ఓయూఎల్ కెనాట్ బి లొకేటెడ్. అడ్రస్, ఫోన్ నెంబర్. ఎయిర్పోర్ట్స్ ఆర్ నాట్ అవైలబుల్, ఎయిర్పోర్ట్ చేసుకోవాలని వీలు అదంటారు.